అన్ని సౌలతులు కల్పిస్తున్నాం స్టూడెంట్లు పోటీ పడి చదవాలన్నట ఏమంటారాయగా మీరే చెప్పాలి రాసుడు బలపెడతారా ఈ వెలుగు పత్రికలు ఈనే పెట్టి దీని పక్కకి ఇదేస్తారు ఇగో ఈ కదిలిన సీఎం అని చెప్పి తగ్గిన వరద ఈనే చేస్తారు పక్కపక్కకి యేసుడు ఖతర్నాక్ చేస్తారు చూడు ఇగో బాసర ట్రిబ్యునైట్ లో మళ్ళీ ఆందోళన అన్ని సౌలతులు కల్పిస్తున్నాం స్టూడెంట్లు పోటీ పడి చదవాలన్నట ఇది కథ నిజంగా చెప్పాలి ఇప్పుడు మీరు పబ్లికే చెప్పాలి ఇక నేను చెప్తే మంచిగా లేదు పబ్లికే చెప్పాలి అన్ని సౌలతులు కల్పిస్తున్నాం పోటీ వాడి చదవన్నట మరి అన్ని సౌలతులు ఉండంగా మరి మీ మీ పిల్లగా నేను ఆఫ్రిజ్లో చదివిస్తున్నావు తమ్ముడు గిన్నె చదివిస్తే అయిపోతుంది కదా గురుకులాలను బిరుకులాలను మరి గురుకులాలు మంచిగా అద్భుతంగా తిండి పెడతాం ఇంకా ముఖ్యమంత్రి మనవాడు మనవరాలు ఏం తిండి తింటారో గదే తిండి తింటాం ఈ పురుగులన్న మీద తింటుండ చాలు కూడా పురుగులన్నం ముక్కిపోయిన బియ్యం నీళ్ళచారు ఇందులో పాల్గొనండి చెప్పు తీసుకొని కొడతాం అంటున్నాడు ఆయన ఎవరు మంచిగా చెప్తున్నాడు పేర్వాల శ్రీకాంత్ పేర్వాల చెప్పు తీసుకొని కొట్టాలి వాడు అంటున్నాడు నిన్న ఏపీలో కూడా ఒక మంత్రి దగ్గరికి పోయి అవి ఏమైంది ఏమైందంటే ఈ విడో పెన్షన్ ఉంటుంది కదా దాన్ని క్యాన్సిల్ చేసిరట క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన అంటే చెప్పు తీసుకొని కొడతా అని మంత్రి అన్నది డైరెక్ట్ అంటారు మరి డైరెక్ట్ మళ్ళీ ఇటు వస్తే చెప్పు తీసుకొని కొడతా అంటే మరి మళ్ళీ అడుగుతాను ఇప్పుడు ఆమె విడో పెన్షన్ అని ఇవ్వాలి ఆమె భర్త ఏడుండో తీసుకొచ్చాను ఇవ్వాలి ఇవ్వాలి తీసుకురావాలి అంతే కదా అంతే ఇక ఇట్లుంటుంది అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని స్టూడెంట్లు ఈ సౌలతులను సద్వినియోగం చేసుకొని పోటీ పడి చదవాలని మంత్రి కేటీఆర్ అన్నారట మరి గిన్ని సౌలతులు మన దగ్గర ఉంటే ఒక్క ఎమ్మెల్యే పోరన్న గురుకులంలో చేర్పించకపోతేరేమా ఎస్ సిగ్గుండాలి పుస్తకాలు గతిలేవు బట్టలు యూనిఫామ్లు గతిలేవు ఇప్పటిదాకా పుస్తకాలు లేవు బట్టలు లేవు విద్యాశాఖ మంత్రి చెప్పింది అంటే అది కూడా కాదు విద్యాశాఖ బడి ఈయననే ప్రారంభం చేయాలి ఎలక్ట్రిసిటీ ఏది సబ్స్టేషన్ ఈయననే ఓపెనింగ్ రవాణా శాఖ మంత్రికి సంబంధం లేకుండా రోడ్ల ఓపెనింగ్ అన్నిటికీ ఈయననే మూలం డెవలప్మెంట్ కాడ కేటీ రామారావు ఉంటాడు డ్రైనేజీల కాడ ఇతరులు ఉండాలి ఆయన కాక్టైల్ అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కాక్టైల్ మినిస్టర్ ఈయన కాక్టైల్ అన్ని కలిపితే కాక్టైల్ అట్లా కాక్టైల్ మినిస్టర్ ఈయన ఎవరు రాములు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయమైన విద్య న్యాయమైన కానీ రాష్ట్ర వ్యాప్తంగా 973 గురుకుల స్కూళ్లలో 500,000 మంది విద్యార్థులకు ఏటా కోట్లు ఖర్చు చేస్తూ వారికి నాణ్యమైన విద్య మంచి సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు ప్రభుత్వం 400 గురుకుల బడులను 1052 గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసి మరి సాలరీ దీనికి 10వ తరగతి చెప్పేసి 12వ తరగతి అదే 10వ తరగతిని ఇంటర్మీడియట్ చేసినావు మరి ఇంటర్ సారేడి తాతాడా చెప్పాలి కదా ఇంటర్మీడియట్ సారేడి అన్నికి ఇవే దొంగ మాటలు ఆకునూరి మురళి సార్ ఎప్పుడైతే ఆర్టీఐ ద్వారా లెక్కలు బయట పెట్టిండో 9,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయని ఇగో డ్రామారావు దిగిండు దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇక్కడ అక్కడ తమిళ సాయి పోతా ఉంటే అక్కడ అయ్యా కొడుకులకి ఇప్పుడు ఎట్లా అంటే శవన పడతలేదు ఇది సిగ్గుండాలి ఏముందని అరెస్ట్ చేసిరు సార్తానా ఆయన అయిపోయావో గట్టిగా బలం కూడా లేదు సార్తానో ఇన్పది ఎత్తుకొని పోతాడు అన్నట్టు కూడా గంత భయమా ఆకునూరి మురళి అంటే ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోతా ఉంటే ఆయన డిప్యూటీ ఇంజనీర్ అట ఆయన ఎవరు ఎవరు అక్కడ పోవద్దని సర్కులర్ ఇచ్చిందట ఆయన చెప్తా ఉన్నారు ఆయన ఐఏఎస్ అధికారి ప్రజల కాళేశ్వరం లేకపోతే మీ ఏఐదా ఆయనదా లేకపోతే ఈయనదా ఒక్కసారి కాళేశ్వరం కాడికి పోతే కేసీఆర్ నోరెళ్ళ పెట్టి వచ్చిందా వాడు వచ్చిందా అని అంటే కాళేశ్వరం పంపులు మోటార్లు నీళ్ళల్లో మునిగి అడుగుతాయి వచ్చినాడమ్మా తేలి అడుగుతాయి వచ్చిందా మా పెద్ద కొడుకు వచ్చిందా మమ్మల్ని ముంచిపోయిండు అని పంపు నీళ్ళు వదిలిపెడతాయి అటుకులో బుక్కిండో అప్లై చేసిండో మమ్మల్ని మాత్రం లోపల ముంచిండంటారా ఇక లక్ష్మీనారాయణ గుట్టపై దిద్దుబాటు చర్యలట ఏం యాదగిరి గుట్టను ఏం చేసిండ యాదగిరి గుట్ట పరిస్థితి ఇదే చేసిండు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని అంధకారంలో నెట్టిపోయిండు స్వామి బయటికి వెళ్లకుండా చుట్టూ గోడలు గట్టి వెళ్ళి వచ్చిండు గంతే